దాదాపుగా 10 ఇయర్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఖైదీ నెంబర్ 150 మూవీ హిట్ అవ్వాలని మెగా అభిమానులంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదే క్రమంలో మూవీకి సంబంధించిన ఏ విషయమైనా క్లారిటీగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఓ షాకింగ్ న్యూస్ ఎదురైంది మెగా అభిమానులకి. అదేంటంటే మెగాస్టార్ ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఆడియో వేడుక క్యాన్సిల్ కావడం. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇది నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఈ నెల 25th న నిర్వహించాలనుకున్న ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్ గా పాటలను రిలీజ్ చేస్తారంట. అయితే ఆడియో ఫంక్షన్ జరగలేదు అనే లోటు తెలియకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జనవరి మొదటి వారంలో గ్రాండ్ గా విజయవాడలో నిర్వహిస్తారంట. ఇటువంటి హఠాత్ నిర్ణయం చిత్ర యూనిట్ ఎందుకు తీసుకుంది అనే విషయంపై స్పష్టమైన కారణాలు లేవు. కానీ ఈ నిర్ణయం వెనుక రెండు విషయాలు మాత్రం వినిపిస్తున్నాయి. విజయవాడ కోర్టు గ్రౌండ్ లో జరపాలి అనుకున్న ఆడియో ఫంక్షన్ ని కోర్టు గ్రౌండ్ లో జరపడానికి పర్మిషన్ రాకపోవటం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే 150వ చిత్రంగా వస్తున్న ఖైదీ నెంబర్ 150 ఏమాత్రం తగ్గకుండా ఉండేలా లోపాలని సరిచేస్తూ మూవీని మళ్లీ రీషూట్ చేశారంట. ఈ రెండు కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ ని క్యాన్సిల్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది.